హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ రొయ్యల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సులువుగా ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాము మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మచేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని నాలుగు చిన్నవి చెక్క మూడు లవంగ హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర మరొక స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము చల్లగా అయినంతవరకు పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లగా అయిన తర్వాత నేను రోట్లో దంచుకుంటున్నాను తక్కువ క్వాంటిటీనే కాబట్టి రోట్లో దంచుకుంటున్నాను కొంచెం ఎక్కువైతే మిక్సీ జార్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రొయ్యల్ తీసుకున్నాను వీటిల్లో కొంచెం సాల్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాసనంత పోయేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని రొయ్యల్ మనం యాడ్ చేసుకున్న మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి రొయ్యలు కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అవసరమైతే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాన్స్ని మనం వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్గా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము కరివేపాకు జీడిపప్పు సెపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము వీటిల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర తురుము యాడ్ చేసుకొని కలుపుకుందాము మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా టొమాటోస్ యాడ్ చేసుకుని అవసరం లేదు ఇలా కొంచెం టొమాటో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అన్నీ అడ్జస్ట్ అవుతాయని నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము మరి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాము వీటిల్ని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాము వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలతోటి కలిసేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇవి బాగా డ్రై అయిపోకుండా ఉండేందుకు హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతతో కవర్ చేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాము రొయ్యలు ఉడికేదానికి కొంచెం టైం తీసుకునే పని అయితే మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదనే ఫ్రై చేసుకోవాలి టేస్ట్లు చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్గా దంచిన మిగిలిన మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము అంతా యాడ్ చేసుకొని మరొక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వీటిని కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము చెక్ చేసుకొని రొయ్యలు బాగా ఫ్రై అయితేనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే ఫ్రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సవింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఇన్స్టెంట్ మసాలా పౌడర్ తోటి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ